యాదాద్రి పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్తో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక సమావేశమయ్యారు. ఆలేరు నియోజకవర్గ సాగునీరు తాగునీరు సమస్యపై గంట పాటు చర్చించారు. ఆలేరు నియోజకవర్గ సమస్యలపై చర్చించడానికి తను సీఎం కేసీఆర్ తన ఇంటికి ఆహ్వానించారని కోమటిరెడ్డి తెలిపారు. మరో 3 రోజుల్లో సీఎం కేసీఆర్తో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు తెలిపారు కోమటిరెడ్డి. ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం అభివృద్ధి పర్యవేక్షణ వచ్చిన సందర్భంలో నేను మా యాదగిరిగుట్ట ముఖ్య నాయకులు, ముఖ్యంగా మా ఎంపీపీ శ్రీశైలం గారు, మా వైస్ ఎంపీపీ ప్రసన్న గారు, అదే ఐలే గారు, సంజీవరెడ్డి గారు, ఉపేంద్ర అందరు నాయకులు వచ్చినాం. కానీ అక్కడ ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకించి గుట్ట అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆలేరు కాన్ఫరెన్స్కి సంబంధించిన ముఖ్యమైన సాగునీటి సమస్య, త్రాగునీటి సమస్య మీద వారితో ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. భోజనం చేసిన తర్వాత వారు ప్రత్యేకంగా వారితో ప్రారంభించిన బునియాద్ కాని కాల, ధర్మారం కాలువ కానీ, మూసీ మీద ఆధారపడ్డ కాలువలు, పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు సరిపోను, హైదరాబాద్ మురికి వాటర్ నుండి కూడా ఇవాళ మా చెరువులు నింపలేని పరిస్థితి అని చెప్తే దాని మీద వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంకా కాలేదా పనులు అని చెప్పి దానికి నేను చెప్పిన 52 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్కువ రైతులకు చెల్లించే బకాయిలు ఉన్నాయి. కాంట్రాక్టర్ల బకాయిలు 50 కోట్లు ఉన్నాయి. నిన్ననే స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది. ఆ పనులు కూడా ఆగిపోయినాయి అని చెప్తే దాన్ని కూడా వెంటనే పూర్తి చేస్తారని వారు హామీ ఇచ్చిండ్రు. దాంతోపాటు నేను చెప్పిన టపాస్పల్లి రిజర్వాయర్ ద్వారా మా ప్రాంతానికి ఆలేరు కాన్ఫరెన్స్కి చెరువులు నింపుకొని అంతో ఇంతో గ్రౌండ్ వాటర్ పెంచుకొని ఇటు తాగునీటి సమస్య, అటు సాగునీటి సమస్య పరిష్కారానికి వస్తుంది అనుకుంటే అది కూడా మీరు సిద్ధిపేట తీసుకుపోతున్నారని చెప్పి డైరెక్ట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.